శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. 4 రోజుల్లోనే 100 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 147 టీఎంసీలకు చేరింది. మరికొన్ని రోజుల పాటు ఇదే స్థాయిలో ఇన్ఫ్లో ఉండొచ్చని అంచనా వేసిన అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,24,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. మరో 70 టీఎంసీలు చేరితే పూర్తిగా ప్రాజెక్టు నిండిపోనుంది. శ్రీశైలం ప్రాజెక్టు పైనున్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలు పూర్తిగా నిండిపోయాయి. తుంగభద్ర ప్రాజెక్టు 31 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న వరద వస్తోంది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 147.9 టీఎంసీలు ఉంది.